కట్టుదిట్టమైన భద్రత మధ్య జూన్ 4న ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య జూన్ 4న ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్పీ పాల్గొని ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు వివరించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 4వ తేదీన ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని అన్నారు. జిల్లాలో మచిలీపట్నం పార్లమెంటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు 14 కౌంటింగ్ టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు సిబ్బందిని నియమించి ఇప్పటికే మొదటి విడత శిక్షణ ఇచ్చినట్లు జూన్ 2వ తేదీ 2వ విడత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలోనికి మొబైల్స్ అనుమతించమని, మొబైల్ డిపాజిట్ కేంద్రంలో మొబైల్స్ ఉంచవలసి ఉంటుందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజల సార్వభౌములు, ప్రజల తీర్పును గౌరవించాలని, ఫలితాల పట్ల రాజకీయ పక్షాలు సంయమనం పాటించాలని సూచించారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు సందర్భంగా శాంతి భద్రతకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. 144 సెక్షన్ 30 అమల్లో ఉంటుందన్నారు. మన ఎన్నికల్లో చివరి దశ, తుది దశ కౌంటింగ్ సంబంధించి అందరికీ కొద్దిగా సమాచారం అందజేయాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా మీ అందరికీ తెలిసినట్టు జూన్ 4వ తేదీ కౌంటింగ్ జరగబోతుంది. అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ కౌంటింగ్ కూడా కృష్ణా జిల్లాకు సంబంధించి కృష్ణా యూనివర్సిటీలో సింగిల్ లొకేషన్లో జరుగుతుంది. ఆ రోజు మార్నింగ్ 8 AM పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. అయిన తర్వాత 8:30 ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ చేస్తాము. సో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కానీ, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ కానీ మనం 14 కౌంటింగ్ టేబుల్స్ పెట్టడం జరిగింది. దానికి అవసరం ఉన్న కౌంటింగ్ స్టాఫ్ని ఆల్రెడీ ఫస్ట్ ర్యాండమైజేషన్, సెకండ్ ర్యాండమైజేషన్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఫస్ట్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ కంప్లీట్ చేశాము. సెకండ్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ రేపు ఉంది. ఈసారి ఈవెన్ క్యాండిడేట్స్కి, కంటెస్టింగ్ క్యాండిడేట్స్, మళ్ళీ వాళ్ళ ఏజెంట్స్కి కూడాను అవగాహన కల్పించే ఉద్దేశంతో వాళ్ళు కూడా రేపు ఒక ట్రైనింగ్ పెడుతున్నాము మచిలీపట్నంలో. సో ఇంకా లా అండ్ ఆర్డర్కి వస్తే కౌంటింగ్ అనేది చాలా చాలా పీస్ఫుల్గా జరగాలి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అండ్ ఆల్ దేర్ సపోర్టర్స్, ఫాలోవర్స్, సో ఎన్నికల్లో ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలే సార్వభౌములు కనుక ప్రజల తీర్పును మనము గౌరవించాలి. దాన్ని మనము పాజిటివ్గా, స్పోర్టివ్గా తీసుకోవాలి. ఎలాగ ఒక క్రికెట్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది మనం చెప్పలేము, ఇక్కడ కూడాను ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతామని చెప్పలేము. సో దీన్ని పాజిటివ్గా తీసుకునేది ఒక వైపు అయితే, లైఫ్ ఈజ్ బిగ్గర్ దాన్ ఈ ఒక్క ఎలక్షన్. సో దానికోసం దయచేసి మీరు దాన్ని పాజిటివ్గా, స్పోర్టివ్గా తీసుకుంటూ ఇదే అంతం అని అనుకోకుండా, ఎమోషనల్గా దానికి రియాక్ట్ అవ్వకుండా ర్యాషనల్గా రియాక్ట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి, మళ్ళీ ఎవరెవరు లీడర్షిప్ రోల్స్లో ఉన్నారో మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి ఏమంటే, మీ కాడర్ని, కాడర్ సహన కోల్పోకుండా ఉండాలి అనే మెసేజ్ కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరూ ఇవ్వాలి. వాళ్ళకి సపరేట్గా నేను మీటింగ్స్లో కూడా అందరికీ కూడా విన్నవించుకోవడం జరిగింది. సో ఇప్పుడు యంత్రాంగం తరపున అయితే లా అండ్ ఆర్డర్ వరకు చాలా ఫర్మ్గా ఉన్నాము. సో ఎట్టి పరిస్థితుల్లో కూడాను శాంతి భద్రతలకి ఎవరైనా భంగం కలిగించే ప్రయత్నం చేస్తే వాళ్ళపైన తగు చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాము. దేర్ ఈజ్ నో ఎస్కేప్ ఫ్రమ్ దట్. ఒక్కసారి ఎలక్షన్ టైంలో మీరు పొలిటికల్ రైటింగ్ కానీ ఇంకొకటి కానీ జరిగి కేసు బుక్ చేస్తే అది దట్ బికమ్స్ అ వెరీ సీరియస్ ప్రాబ్లం. అది మళ్ళీ ఆ అఫెన్స్ డ్రాప్ అవ్వడం కూడా అంత ఈజీ కాదు. సో దయచేసి మేము జిల్లా యంత్రాంగం నుంచి మాత్రం చాలా ఫర్మ్గా ఉన్నాము. సో అందరూ కూడా దీన్ని రెస్పెక్ట్ చేయాలి సో అని కోరుకుంటున్నాను. సో అందరి చోట్లు స్ట్రాంగ్ స్పెషల్ టీమ్స్, క్యూఆర్టీస్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఆల్ ద ఆఫీసర్స్ హ్యావ్ బీన్ టోల్డ్ టు డూ నైట్ రౌండ్స్ క్లియర్లీ ఈ రాత్రి నుంచి. మరి అందరికీ, ప్రజాకి నాయకులకి, పబ్లిక్కి మన తరఫున చాలా హృదయపూర్వక అప్పీలు, శాంతి భద్రత మెయింటైన్గా చేయాలి. We have very much clear instruction, maximum force can be utilized in case any problem will be coming. If you choose the chinna chinna vishayamlo normal ka time lo chuste, they are small issues, but ee time ki mata mata jarithe it can lead to political wars or other caste or communal issues. దాని కోసం మన అందరికి అప్పీల్, హృదయపూర్వక అప్పీలుని, ఎనీ ప్రాబ్లం వచ్చేస్తే ఇమీడియట్లీ అథారిటీస్కు చెప్పాలి. కలెక్టర్ గారికి, మనకి ఎనీ ఇష్యూ ఉంటే దేర్ ఇస్ నో బిగ్ ఇష్యూ. లాస్ట్ టైం కూడా పోలింగ్లో ఇష్యూ కూడా కలెక్టర్ గారు, నేను అందరూ కాల్ అటెండ్ చేసి వీ హ్యావ్ రిజాల్వ్డ్ ఆల్ ఇష్యూస్.
ఈరోజు కూడా చిన్న చిన్న విషయం ఉంటాయి, పోస్టల్ బ్యాలెట్లో టీక్ సరిగా ఉందా, సైన్ ఉందా లేదా, అందరూ విషయం ఉన్నాయి. బట్ డైరెక్ట్లీ అక్కడ ఏఆర్ఓతో మాట్లాడి, ఆర్ఓతో మాట్లాడి కలెక్టర్ గారు అక్కడ ఉంటారు. ఎనీ ప్రాబ్లమ్ ఇస్ దే డెఫినెట్లీ విల్ రిజాల్వ్. బట్ గలాటా చేయగదు, అన్నెసెసరీ, డోంట్ క్రియేట్ లా అండ్ ఆర్డర్. కిస్సీ బీ నాట్ ఇన్ ఎ సింగిల్ సర్కమ్స్టాన్స్ విల్ అలౌ కౌంటింగ్ టు స్టాప్. కౌంటింగ్ ఇట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. లాస్ట్ టైం కూడా థ్యాంక్స్ టు గాడ్ అండ్ ఆల్ పబ్లిక్ ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్, దేర్ వాజ్ నో స్టాపింగ్ ఇన్ పోలింగ్, నో రీపోల్, నాట్ ఎ సింగిల్ మిషన్ స్టాప్ ఫర్ ఈవెన్ ఎన్ ఎ మినిట్. ఈ టైం కూడా కౌంటింగ్ విల్ బి అ కంటిన్యూస్ ప్రాసెస్. మార్నింగ్ 8 o'clock నుంచి స్టార్ట్ అవుతే టిల్ ఇట్ ఈస్ నాట్ కంప్లీటెడ్ విల్ నాట్ అలౌ ఎనీబడీ టు ఇంటర్ఫేర్. మార్నింగ్ నుంచి 6 o'clock బిఫోర్ ఓన్లీ ఆల్ పోలింగ్ ఆఫీసర్స్ ఏజెంట్స్ విల్ బీ రీచింగ్ ఇన్ టు ద వెన్యూ. 7 వరకు ఆల్ పొలిటికల్ ఏజెంట్స్ ఎవ్రీబడి విల్ బి చెక్డ్ థరలీ, ఫ్రిస్క్. వెహికల్స్ హ్యావ్ టు బి నీట్లీ కెప్ట్ ఇన్ పార్కింగ్. మొబైల్ ఫోన్స్ నాట్ సర్కమ్స్టాన్స్ విల్ బి అలౌడ్. వీఆర్ అపీలింగ్ నాట్ టు బ్రింగ్ మొబైల్ ఫోన్ టు ద వెన్యూ. లేకుంటే అక్కడ ఉంటే కలెక్టర్ ఆల్రెడీ 7 మొబైల్ సెంటర్స్ కోసం అక్కడ అరేంజ్డ్ 7 ప్లేసెస్ వేర్ మొబైల్స్ కెన్ బి కెప్ట్. బట్ మన పై అపీల్ ఉంది, బికాస్ మొబైల్ ఇస్ అ కాస్ట్లీ ఐటమ్, బెటర్ నాట్ టు బ్రింగ్ ఇట్ ఓన్లీ. ఇన్ కేస్ యూఆర్ బ్రింగింగ్ ఇట్, కీప్ ఇట్ అవుట్ సైడ్, డోంట్ టేక్ ఇట్ ఇన్ సైడ్. దాంతోపాటు వీఆర్ పుట్టింగ్ బ్రెత్ అనలైజర్స్ కూడా. ఎనీబడి మందు తాగేసి అక్కడ వచ్చేస్తే హీ విల్ బి ఇమీడియట్లీ ఎస్కార్టెడ్ అవుట్ ఫ్రమ్ ద ఏరియా. అక్కడ గలాటా చేస్తే, మెష్ కొట్టచ్ చేస్తే, అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్లు చేస్తే వీ విల్ ఎస్కార్ట్ దెమ్ అవుట్. మనకి ఎక్స్ట్రా ఒక పారామిలిటరీ కంపెనీ వస్తున్నారు, దట్ ఆన్ థర్డ్, అది కూడా అక్కడ వాడటం జరిగింది. సో దే విల్ నాట్ లిసన్ టు ఎనీబడి క్రియేటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఈవెన్ సింగిల్ ఈవీఎం ఆల్సో ఎవ్రీబడి విల్ బీ క్యారింగ్ ఇట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ పారామిలిటరీ ఫోర్స్. సో ఏమైనా డౌట్ ఉంటే లేకుంటే దే విల్ నాట్, ఎనీబడి విల్ నాట్ హ్యావ్ ఎనీ సస్పిషన్. ఎవ్రీథింగ్ ఈజ్ బీంగ్ డన్ ఇన్ అ ట్రాన్స్పరెంట్ అండ్ అకౌంటబుల్ మేనర్. ఎనీబడి ఈజ్ అవైలబుల్ దేర్. పోలింగ్ ఏజెంట్స్ హ్యావ్ బీన్ కంటిన్యూస్లీ చెకింగ్ ద అరేంజ్మెంట్స్ బీన్ మేడ్ బై ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పోలీస్. వీఆర్ మేకింగ్ షూర్ ఎవ్రీథింగ్ గోస్ ఆన్ పీస్ఫుల్లీ. మీడియా మిత్రులకు కూడా మన అపీల్ ఉంది, పార్కింగ్ ప్లేస్ అక్కడ డెసిగ్నేటెడ్ ఉన్నాయి, ఆల్ ద పాసెస్ వాళ్ళు ఓన్లీ దే షుడ్ కమ్ ఓవర్ దేర్. రిమైనింగ్ అదర్ ఫెలోస్ మే నాట్ కమ్ ఓవర్ దేర్, దే కెన్ ఫాలో ఇట్ అప్. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని మచిలీపట్నం సీఐ సతీష్ మున్సిపల్ కమిషనర్ బాపిరాజు అన్నారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని మచిలీపట్నం సీఐ సతీష్ మున్సిపల్ కమిషనర్ బాపిరాజు అన్నారు. ఆంధ్రప్రదేశ్ యోగా సభ ఆధ్వర్యంలో యోగ ప్రాముఖ్యతను తెలిపేందుకు నగరంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని బాపిరాజు సతీష్లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ బాపిరాజు మాట్లాడారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తారని, ఈ సందర్భంగా పలువురు యోగా సాధకులు యోగా యొక్క ప్రాముఖ్యత చాటి చెప్పడం అభినందనీయమన్నారు. చిలకలపూడి సీఐ సతీష్ మాట్లాడుతూ, మచిలీపట్నంలో 5 కేంద్రాల్లో ప్రతిరోజు యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ యోగా సభ ప్రతినిధులు కృష్ణా ఘంటసాల గురునాథ్ బాబుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మద్దాల చింతయ్య, ఆర్డి ప్రసాద్, ముదిగొండ శాస్త్రి, రమేష్ తలశీల దామోదర్ తదితరులు ప్రసంగించారు. పెద్దలందరూ కూడా రావడం జరిగింది. వారందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నారు. మరి చాలా మంచి కార్యక్రమం చాలా బాగా జరిపిస్తున్నారు. మొన్న కూడా రెడ్ క్రాస్ తరఫున, అదేవిధంగా యోగ సభ తరఫున రక్తదానం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఇతరత్ర సామాజిక సేవా కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగా నడిపిస్తున్నారు. వారందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం. ప్రపంచ మానవాళికి భారతదేశం అందించిన గొప్ప వరాలలో యోగా ఒకటి. మొత్తం సమస్త లోక సుఖినోభవంతో, సర్వేజన సుఖినోభవంతో అనే భారతదేశం యొక్క చారిత్రక యోగ నుంచి పుట్టింది యోగా. ప్రజలందరూ కూడా అందరూ పడి యోగా పాటించి మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ, అంతేకాకుండా మన మీద నియంత్రణ, మనసు మీద నియంత్రణ సాధించి మొత్తం ప్రపంచంలో అక్టోబర్ జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకుంటూ ఉంది. ప్రపంచ ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించి భారతదేశాన్ని కూడా ఒక గౌరవ చారిత్రక వైభవాన్ని తెచ్చిపెట్టినట్టయింది. ఈ ర్యాలీకి అందరూ విచ్చేసి విజయవంతం చేసేందుకు, మరియు భవిష్యత్తులో కూడా ఇటువంటి ప్రజోపయోగకరమైన కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ. కృష్ణ విశ్వవిద్యాలయంలో జరిగే ఓట్ల లెక్కింపుకు 1900 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్లి తెలిపారు. మచిలీపట్నం కృష్ణ విశ్వవిద్యాలయంలో జరిగే ఓట్ల లెక్కింపులకు 1900 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్లి తెలిపారు. పెనమలూరు, గుడివాడ, మచిలీపట్నం, గన్నవరం నియోజకవర్గాన్ని సమస్యాత్మక నియోజకవర్గాలుగా గుర్తించామన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత జిల్లాలో 133 గ్రామాల్లో గొడవలు జరిగే అవకాశం ఉందని గుర్తించి ఆ గ్రామంలో పోలీస్ వికెట్ ఏర్పాటు చేశామన్నారు. ఇందులో 1300 మంది పోలీస్ అధికారుల సిబ్బందిని ఓట్ల లెక్కింపు కేంద్రం దగ్గర, మిగిలిన 600 మందిని ఇతర ప్రాంతాల్లో విధులను కేటాయించామన్నారు. ఓట్ల లెక్కింపు జరిగే కృష్ణ విశ్వవిద్యాలయానికి 2 కిలోమీటర్ల
పరిధి వరకు రెడ్ జోన్ గా ప్రకటించామన్నారు. లెక్కింపు సమయంలో శాంతి భద్రతకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కృష్ణా జిల్లా హాకీ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా సన్నిధి నాగసాయి శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. హాకీ క్రీడకు మచిలీపట్నంతో ఎంతో విడదీయలేని అనుబంధం ఉందని రాష్ట హాకీ అసోసియేషన్ నాయకులు నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. కృష్ణా జిల్లా హాకీ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నికల్లో ఆయన పాల్గొని అధ్యక్షుడిగా సన్నిధి నాగసాయి శ్రీనివాస్, సెక్రటరీగా ఎస్ హరికృష్ణతో పాటు నూతన కమిటీని ఆయన ప్రకటించారు. ప్రపంచ దేశాలతో హాకీ క్రీడకు ఎంతో ప్రాధాన్యత ఆదరణ ఉందని, మన జాతీయ క్రీడ కూడా హాకీనే అని ఆయన తెలియజేశారు. అలాంటి క్రీడకు మన దేశంలో ఆదరణ కరువు అవ్వడం ఎంతో బాధాకరమని, నేటి తరం వారిలో ఈ హాకీ క్రీడ పట్ల మక్కువ పెంచే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, అందుకు అనుగుణంగానే రాష్ట్ర అసోసియేషన్ పనిచేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన సభ్యులు కూడా యువతలో క్రీడా ఆసక్తిని పెంపొందించి హాకీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ సెక్రటరీ తాడపల్లి మోహన్ బాబా, స్టేట్ అసోసియేషన్ కన్వీనర్ రాజశేఖర్, ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆకునూరు నాగేంద్ర, పలువురు హాకీ క్రీడాకారులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. హాకీ ఆంధ్రప్రదేశ్ గురు వృద్ధులు, హాకీ అసోసియేషన్ని ఆయన భుజ స్కంధాల మీద అనేక సంవత్సరాలు నడిపినటువంటి వ్యక్తి, హాకీ క్రీడని ఆయన జీవిత లక్ష్యంగా అనేక మంది క్రీడాకారుల్ని తయారు చేసినటువంటి వ్యక్తి, ముఖేష్ కుమార్ లాంటి ఒలింపియన్ సైతం ఆయన ఈ దేశానికి పంపించినటువంటి వ్యక్తి నిరంజన్ రెడ్డి గారు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. అలాగే కృష్ణా హాకీ అసోసియేషన్ ఏర్పడి అనేక సంవత్సరాలుగా అనేక మంది క్రీడాకారుల్ని తయారు చేసి ఈరోజు 5 క్లబ్బుల్ని కర్నూలు డిస్ట్రిక్ట్లో సబ్ జూనియర్ విభాగంలో కర్నూలు డిస్ట్రిక్ట్లో పార్టిసిపేట్ చేశారు. అట్లాగే జూనియర్ మెన్స్ విభాగంలో తిరుపతిలో పార్టిసిపేట్ జరిగింది. ఈ 3 ఈవెంట్స్ కూడా జరిగినాయి మనకి. ఈ మంత్లో మనకు వచ్చేసరికి ధర్మవరంలో సీనియర్ మెన్ జరుగుతుంది. వీటన్నీ కూడా మనకి ఇక్కడి నుంచే మనకి టీమ్స్ ఇచ్చేసింది జరిగింది. ఉమ్మడి కృష్ణా జిల్లా ఉంటుంది 2 టీమ్ మనకి వెళ్ళి మనకి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ క్లబ్స్ ఫామ్ చేయడం కూడా మెయిన్ కారణం ఏంటంటే ఇలా టీములు మనకి ఇక్కడ ప్లేయర్స్ సరిపోక మాకు ఒక్కొక్క క్లబ్ నుంచి ఒక్కొక్క టీంని తీసుకుందామని చెప్పి దానికి ఈ క్లబ్స్ని మెయిన్గా ఇచ్చేస్తాం జరిగింది. అన్ని విధాలా ఈ క్లబ్లు మనకి టీంని సహకరిస్తారని చెప్పి ఆశిస్తాం. ఎలక్షన్ నిర్వహించమని చెప్పి నన్ను రిటర్నింగ్ ఆఫీసర్గా నియమించడం జరిగింది నిరంజన్ రెడ్డి గారు. కావున వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఈ రోజున ఈ హాకీని అనేది ప్రపంచంలో 200 దేశాలకు పైగా ఆడుతున్న క్రీడ ఏదైనా ఉంటే అది హాకీ ఒకటి. వాళ్ళ క్రికెట్ కున్న క్రేజ్ హాకీకి లేదు. కేవలం క్రికెట్ ఒక 20 కంట్రీస్ కూడా ఆడవు ప్రపంచంలో. హాకీ అనేది మోర్ దెన్ 187 కంట్రీస్లో హాకీ అనేది ఉంది ప్రపంచంలో. ఎక్కడికి వెళ్ళా వాళ్ళు ఐస్ హాకీ ఒకటి, మనం ఆడే హాకీ ఒకటి. అంటే హాకీ ఐస్లో కూడా ఆడతారు. అది ఇప్పుడు కొన్ని స్విట్జర్లాండ్, జర్మనీ ఇలాంటి ప్రదేశాల్లో ఆ హాకీ కూడా ఉంది. ఇవాళ క్రికెట్ కు ఆదరణ హాకీ లేకపోవడం, హాకీ అనేది మన జాతీయ. హనుమాన్ జయంతి సందర్భంగా సువర్చుల సమేత ప్రసన్నాంజలి స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించబడింది. హనుమాన్ జయంతి మహోత్సవాలు పరాసుపేట శ్రీ సువర్చుల సమేత ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఘనంగా నిర్వహించబడుతున్నాయి. అందులో భాగంగా ఆలయంలో స్వామివారి శాంతి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. కళ్యాణం సందర్భంగా తొలుత స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలు, తమలపాకు అర్చన మరియు పూలాభిషేకం తదితర కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకలను వీక్షించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ నిర్వాహకులు తెలియజేశారు. ఒక భక్తుడుగా ఉండి అంతకంటే ఎక్కువ స్థానాన్ని సంపాదించిన వారు మారుతి అని భక్తులు ఎవరైతే తనని నమ్ముకుంటారో వారి అందరికీ కూడా ఆశ్రయపూర్వకంగా ఉండే నిజంగా తెలియదు కానీ ఈ మధ్య కాస్త ఒక 5-6 సంవత్సరాలుగా తిరుగుతూ ఉంటే భారతదేశంలో మన దక్షిణ భారతదేశంలో కంటే ఉత్తర భారతదేశంలో ఆంజనేయులండి. యథార్థం చెప్తున్నా, నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని,
నా నిరంతరం కూడా అక్కడ నాకు ఎకాలం నేర్చుకోవచ్చు ఉంటుంది. అక్కడ కొంచెం బాలాజీ అంటారు ఆ ఒక్క పేరు. కానీ హనుమంతుడి గురించి మాత్రం పూర్తి సకల అర్థ కోటి దాయకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపాన్ని మనం ధ్యానం చేసినట్టే. అలాంటి రామనామాన్ని జపించేవాడు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుని యొక్క అంశంగా జన్మించిన వాడు మారుతి. సాక్షాత్ శివాంశ సంభూతుడు మారుతి. ఆయన అవతార పురుషుడు కాదండి, నిరంతరావతార పురుషుడు. ఎందుకంటే మిగతా దేవుళ్ళ గురించి మనం ఏదో ఒక కార్యార్థం ఒక రూపాన్ని ధరించి ఇక్కడ అవతరించి మళ్ళీ ఆ కార్యక్రమం పూర్తవుతుందని వెళ్ళిపోయాడు. జ్యోతిబాపుల విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో పెనుభూతి వెంకటేశ్వర స్మారక రెగ్యులర్ మెడికల్ క్యాంపు నిర్వహించారు. బుట్టాయిపేటలోని ప్రజా ఆరోగ్య వేదిక జ్యోతిబాపుల విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో పెనుభూతి వెంకటేశ్వరరావు స్మారక రెగ్యులర్ మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపులో బీపీ, షుగర్, ఫిట్స్, పక్షవాతం వ్యాధులకు పరీక్షలు జరిపారు. బీపీ, షుగర్, ఫిట్స్ మరియు పక్షవాతం ఉన్నవారికి రిపోర్టులను పరిశీలించి 2 నెలలకు సరిపడా మందులన్నీ 200 రూపాయలకు అందజేశారు. ఈ మెడికల్ క్యాంపులో గోపాలం శివనారాయణ, కుప్ప రామశాస్త్రి, పి సురేష్ చంద్రారెడ్డి, డిఆర్కే ప్రసాద్ తదితర వైద్యులు పలువురికి పరీక్షలు నిర్వహించారు. జ్యోతిబాపుల విజ్ఞాన కేంద్రం కన్వీనర్ పి నాగయ్య, ఎండీ యునెస్ కేజీ బాబు, సిపిఎం నాయకులు వై వెంకటేశ్వరరావు, నరసింహారావు పోలినాయుడు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. బుట్టాయిపేటలోని జ్యోతిబాపులే విజ్ఞాన కేంద్రంలో ప్రజారోగ్య వేదిక మరియు జ్యోతిబాపులే విజ్ఞాన కేంద్రం పెనుబొత్తు వెంకటేశ్వర స్మారక రెగ్యులర్ మెడికల్ క్యాంపు ఈరోజు జరిగింది. ఈ క్యాంపులో బీపీ, షుగర్, మూర్ఛా, పక్షవాతం ఈ 4 వ్యాధులకు మాత్రమే చూశారు. దరిదాపుగా 210 మందికి వైద్య సేవలు ఈరోజు అందించడం జరిగింది. ఈ క్యాంపు ప్రతి 2 నెలలకు ఒకసారి మొదటి ఆదివారం జరుగుతుంది. ఈ క్యాంపులో డాక్టర్ డిఆర్కే ప్రసాద్, డాక్టర్ శంకరానంద్, డాక్టర్ సురేష్ చంద్రారెడ్డి, డాక్టర్ మానసదేవి, డాక్టర్ శాస్త్రి గారు వీరంతా పాల్గొని వైద్య సేవలు అందించారు. కాబట్టి ఈ వైద్య సేవల్ని ప్రతి 2 నెలలకు ఒకసారి మొదటి ఆదివారం జరుగుతుంది. కాబట్టి మచిలీపట్నం పరిసర ప్రాంత గ్రామ ప్రజలందరూ కూడా ఈ వైద్య సేవలను వినియోగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దేశ రక్షణతో పాటు సమాజంలో పట్ల కూడా ఎంతో నిబద్ధత కలిగిన వ్యక్తులు అర్థగా ఉంటారని పలువురు వక్తలు పేర్కొన్నారు. 17 సంవత్సరాలు దేశ రక్షణలో పనిచేసి తర్వాత స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగంలో చేరి అంచెలంచెలుగా ఎదిగి పదవి విరమణ చేసిన గరికిపర్తి లీలా ప్రసాద్ ను పలువురు పట్టణ ప్రముఖులు, లంకిషెట్టి ఫ్రెండ్ సర్కిల్ మరియు బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎల్ సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిషెట్టి బాలాజీ మాట్లాడుతూ, తన జీవితాన్ని ఎంతో క్రమశిక్షణ నిబద్ధతతో గడిపిన వ్యక్తి లీలా ప్రసాద్ అని, దేశ రక్షణలో పనిచేసి అనంతరం స్టేట్ బ్యాంక్ లో సెక్యూరిటీ విభాగంలో చేరి క్యాష్ ఇన్ఛార్జిగా పదవి జరిగిందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హరిబాబు, సాయిబాబు, రేపల్లె రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఆర్మీలో 17 సంవత్సరాలు పనిచేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 17 సంవత్సరాలు పనిచేశారు. ఎస్బీఐకి ఎస్బీఐ తలపల్లి షుగర్స్ లో దాదాపు 3 సంవత్సరాల పైగా పనిచేశారు. లీలా గారితో ప్రయాణం మేము ఏది మీద అందరం కూడా లీలా గారితో శబరిమల యాత్ర కానీ ఇతర అనేక యాత్రలకి ఆయనతో కలిసి వదిలితో వేసి మేము ఎంత జరిగింది. ఆయన ఒక సైనికుడిగా భారతదేశానికి ఎలా కాపాడాడో, ఏదో యాత్రకి వెళ్ళిన స్నేహితుడిగా కూడా అంత ఇదిగా అంత కమిట్మెంట్గా ఆయన పనిచేయడం జరిగింది. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్గా పనిచేసి, క్యాష్ ఇన్ఛార్జ్గా పనిచేసి ఆ పదవికి అవన్నీ తీసుకొచ్చారు. లీలా గారు మచిలీపట్నం బజార్ ప్రాంతం చేశారు, మెయిన్ ప్రాంతం చేశారు, కూడి ప్రాంతం చేశారు, అలాగే రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ అనేక ప్రాంతాల్లో పనిచేసి అందరూ అధికారుల యొక్క మనం పనిచారు లీలా గారు. అటువంటి లీలా గారు పదవిరమణ చేసిన తర్వాత ఇక్కడ మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈరోజు లీలా గారు పదవి ఎవరు చదువుకోవడం ఆయన ఇంకా యువకుడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆ దేశానికి ఆయన చేసినటువంటి రక్షణ 3 సంవత్సరాల కేసీపీలో అది కూడా నా చంద్రనాటి నుంచి స్నేహితుడు నరేందర్ నాయుడు అణిపాక ఆయన వల్ల, తర్వాత అక్కడి నుంచి ఎస్బీహెచ్డి కంటిన్యూషన్ ఎస్బీఐలో లంకిశెట్టి కుటుంబ సభ్యుల వల్ల, అన్నదమ్ముల వల్ల, పంచి పాండవుల కన్నా వారి తల్లికి నా పాదాభివందనాలను తెలియజేస్తున్నాను. అలాగే జన్మనిచ్చిన మా తల్లిదండ్రులు ప్రభావతి, రాజశేఖరరావు గారి దంపతులకు కూడా నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. దేశానికి సేవ చేసి ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్గా బ్యాంకులో తీసుకోవడానికి బ్యాంక్ ఎప్పుడు కూడా ముందే ఉంటుంది. ఆ ప్రాసెస్లో ఏంటంటే ప్రాసెస్ని ఈజీ చేయడానికి ఒక మాట సాయం చేయడం జరిగింది.
తర్వాత అలాగే తనకు కావాల్సిన ప్లేస్ కోసము అవన్నీ ట్రై చేసి భద్రాచలంలో ఫస్ట్ పోస్టింగ్ రాములు వారి సేవలో పనిచేశారు. తను అక్కడ కూడా అతను ఎక్సైజ్మెన్గా చేరి బ్యాంకులో సెక్యూరిటీగా చేరినా కూడా ప్రతి ఒక్క మేనేజర్ నుంచి మెసెంజర్ నుంచి మేనేజర్ వరకు అంటే ప్రతి కస్టమరు ఖాతాదారులు కూడా లీలా ప్రసాద్ గారు బ్యాంక్ వెళ్తే లీలా ప్రసాద్ గారు అనే గుర్తింపు వచ్చేలాగా పనిచేశారు. అదొకటే కాకుండా ఆయనలో మనం ఒకటి మెచ్చుకోవాల్సింది మీరు అందరూ ఏంటంటే ఆ కృషి చేసుకుంటూ ఇంకా చదువుకుని మళ్ళీ తను పదోన్నతి పొంది ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఇందాక మా పెద్దన్న గారు చెప్పారు వాళ్ళ ఆరం గారు ఇక్కడ ఉన్న ఆరం గారు వసీపట్నం ఆరం గారు కూడా మా ఫ్రెండు శిష్యుడు లాంటి వాడు తను కూడా చెప్పాడు మీ ప్రసాద్ గారి గురించి చాలా ఉన్నతంగా చెప్పారు అందరూ కూడా కస్టమర్స్ కానీ స్టాఫ్ కానీ అని చెప్పి.